Nagar Kurnool Jilla Vattam Navodaya Vidyalaya Samipamlo Unna KLI Pradhana Kalavanu TRS Nayakulu Proclainanto Teggottarani Maji Mantri Congress Nayakulu Nagam Janardhanreddy Annaru Teggipoyina Kalavanu Nagam Parisilinchar Panta Polalu Munigipoyi Nashtam Vatilindani Ayana Andolana Vyaktam Chesar Munigina Pantaku Nashtaparihaaram Chellinchalani Nagam Demand Chesar Kalavanu Teggottina Varipai Chattaparamaina Cherulu Teesukovalani Demand Chesar Anantaram Jilla Kendramloni Nagam Janardhanreddy Swagruhamlo Erpatu Chesina విలేకరుల సమావేశంలో మాట్లాడారు అవినీతి అక్రమాలకు పాల్పడ్డ కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని నాగం అన్నారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 5584 కోట్ల రూపాయలను అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ను జైలుకు పంపడం ఖాయమని నాగం అన్నారు ఈ అవినీతి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని నాగం విశ్వాసం వ్యక్తం చేశారు मुर्गे नहीं लेते जल लेल करेंगे वो नुक्ते पत्थर ये लोग हाँ ना हार्ड पर लोग मिला है मिला ना मुर्गा ये अभी इड कुछ ही ताने तो अच्छा ना बुक करे बनेरे पुना बोला ये दौड़ते नेंगा ये कालोल मेल के नाल नो तिगोटड़ा मंटे ये दी वाल जैसे ने गुप्पा नेरा దాదాపు దీని కింద 50 ఎకరాల పొలాలు వరిచేలు కూడా పొట్టకొచ్చినాయి మొత్తం పొట్టకొచ్చి పాడైతున్నాయి అవన్నీ పాడైపోతున్నాయి దాంట్లో అరిజనల ఎస్సీలై 30 ఎకరాలు ఉంది వాళ్ళని ప్రశ్నిస్తే శేఖర్ రావు అనే టీఆర్ఎస్ నాయకుడు అవును మేము దెగ్గొట్టినామంటున్నాను ఎందుకు దెగ్గొట్టినామంటే రెండేళ్ళకెళ్ళి నాగర్ కర్నూలు చెరువుకేమో నీళ్ళు ఇవ్వలేదు వ్యవసాయం చేసుకుంటేందుకు రైతులకేమో పంట లేదు రెండేళ్ళకెళ్ళి ఇప్పుడు బుద్ధ విగ్రహం కోసం అని చెప్పని ఈ నాగర్ కర్నూలు చెరువులో నీళ్లు నింపుదామని చెప్పి వీళ్ళు కార్యక్రమం స్టార్ట్ చేశారు నాగర్ కర్నూలు చెరువుకు నీళ్లు నింపాలంటే పాలెం మీదంగా అక్కడ పాలెం మీదంగా మన బిజినపల్లి కానుంటి ఆ కాలో కొనుంటి తీసుకునేటందుకు ఆడ వసతి ఉంది దాన్ని తీసుకొని పోవచ్చు ఇన్ని దినాలు వాళ్ళు ఊక్కొని ఇట్లా తెగొట్టడం నేరం చట్టరీత్యా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇలా ఏమైతే ఏదైతే ఇవాళ నష్టపరిహారం ఏదైతే ఉందో జరుగుతుందో ఈ ప్రాజెక్టు నిర్వాహకులు మేనేజ్మెంట్ ఎవరైతే మధుకాన్ ఉన్నారో వాళ్ళు అధికారులు వాళ్ళందరూ కూడా వాళ్ళకు నష్టపరిహారం కట్టించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది ఆ 50 ఎకరాలు రైతులు పెడితే నష్టపడుతున్నారు వాళ్లకు ఆ నష్టపరిహారం చెల్లించాలి తంపిన అంటే ఈ చెరువు కట్ట తెంపిన వాళ్ళ మీద వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలి మొత్తం వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేసింది ఏ డిపార్ట్మెంట్లు కూడా రివ్యూ చేయలేదు ముఖ్యమంత్రికి ఏ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో తెలియదు ఇవాళ ఎక్కడ డబ్బు ఎంత వస్తుంది ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది అందుకోసం ఈరోజు ఒకటే మేము కోరుకున్నది ప్రజలకు ఈ అవినీతి ప్రభుత్వాన్ని గద్దెదించేటందుకు రేపు ఎన్నికల్లో మళ్ళా ఖచ్చితంగా కాంగ్రెస్లు గెలిపిస్తారని చెప్పే విశ్వాసం మాకు పూర్తిగా ఉంది ఒక్క పాలమూరు రంగారెడ్డి 5584 కోట్ల రూపాయల అవినీతికి తగిన సాక్ష్యాధారాలు కోర్టు ముందు ఉంచడం జరిగిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను ఎట్లయితే గాలి జనార్దన్ రెడ్డిని ఆ రోజు చెప్పి నేను జైలుకు పంపించిందో ఇవాళ ఈ కేసీఆర్ కూడా ఇవాళ చెప్తా ఉన్నాను నాగర్ కర్నూలుకి వెళ్ళి పాలమూరు రంగారెడ్డి జరిగిన 5584 కోట్ల రూపాయలు రుజువు చేసి ఖచ్చితంగా ఈయనను కూడా జైలుకు పంపించి తీర్చామని చెప్పి మనం చేస్తా ఉన్నాను